ఒకవేళ నువ్వు నన్ను ఇంతగా ద్వేషిస్తున్నావంటే నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదంటే మరి నేను చేసిన తప్పని నువ్వు నీ మీద కింద కేసుకున్నావు. నా పక్కన ఉండటం అంటేనే నీకు శిక్షలాగా అనిపిస్తుందంటే నాకు శిక్ష పడకుండా ఎందుకు నువ్వు కాపాడావు? నన్ను జైలుకు వెళ్ళనివ్వాల్సింది, అప్పుడు నీకు జాబ్ ప్యాట్ దొరుకుండేది కదా. ఆలియ తన అత్తవారింట్లో ఉంటుంది, నేను జైల్లో ఉండేవాడిని. నీకు నువ్వు ఈ ఇంటికి యజమాని అయి ఉండేదానివి. ఏమనిపిస్తే అది చేయొచ్చు, ఎంత డబ్బు కావాలంటే అంత ఖర్చు చేసుకోవచ్చు. ఎందుకంటే నానమ్మ మీద నువ్వు నీ మాయని ప్రయోగించావు కదా. మరైతే ఎందుకు ఎందుకు నువ్వు నాకు హెల్ప్ చేసావు? సరిగ్గా చెప్పారు మీరు. ఒకవేళ మీరు జైలుకు వెళ్ళిపోయి ఉంటే అప్పుడు నేను ఇంటికి యజమాని అయి ఉండేదాన్ని. ఎలా కావాలంటే అలా ఉండేదాన్ని, అన్ని సుఖాల్ని అనుభవించేదాన్ని. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఏ సంస్కారాలతో అయితే నేను పెరిగి పెద్దదాన్ని అయ్యానో అవి నాకు ఇదే నేర్పించాయి, డబ్బు జీవితంలో అవసరం మాత్రమే కానీ అదే జీవితం కాదు అని. ఏ ఇంట్లో అయితే నేను పెరిగానో ఆ ఇంట్లో నుంచి మాకు దేవుడు కనిపించకపోవచ్చు, కానీ ఆ దేవుడికి మేము ఖచ్చితంగా కనిపిస్తాం. అందుకే ఆయన మమ్మల్ని ఎప్పుడూ ఆకలితో ఉంచలేదు. అసలు ఆకలంటే ఏంటో కూడా తెలీదు. మీ ఈ డబ్బుకి మీకు ఒక పెద్ద నమస్కారం. లంక లాంటి ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ అసలు నీకు ప్రశ్న అడిగినప్పుడు జవాబు పూర్తిగా వినండి. నేను ఏదైతే చేశానో అది మీకోసం కాదు, నాకు సాయం చేసినందుకు చేశాను. అదృష్టమో దురదృష్టమో తెలియదు గాని మీ పేరుతో మీ జీవితంతో నా పేరు నా జీవితం ముడిపడిపోయింది. మీకు ఒకవేళ ఏదైనా కష్టం కలిగిందంటే దానివల్ల ఎవరినైతే నేను నా వాళ్ళు అనుకుంటున్నానో వాళ్ళందరికీ కష్టం కలుగుతుంది. అది నేను తట్టుకోలేను. నాకు తెలీదు నువ్వు ఇదంతా దేనికోసం చేసావు, కానీ థ్యాంక్ యూ. మీరు నన్ను టార్చర్ పెట్టినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు ఇలా థ్యాంక్ యూ చెప్తే కూడా నాకేమీ తేడా అనిపించదు. నాకు కేవలం ఒకటే తెలుసు, మీరు జైలుకు వెళ్లారు అంటే అందరికంటే ఎక్కువగా మీ నానమ్మ మా అమ్మ బాధపడతారు. మీరు చూడలేదు కాబట్టి మీకు దాని గురించి తెలీదు. అమ్మమ్మ పోలీస్ పేరు వినగానే ఎంత కంగారు పడ్డారో తెలుసా? మీరు జైలుకు వెళ్తే ఆవిడ తట్టుకోలేరు. ఒకవేళ కేసు ముందుకు వెళ్ళిందంటే ఆ రోజు రాత్రి మీరు తనుతో ఉన్నారని ఖచ్చితంగా మా అమ్మకు తెలిసిపోతుంది. తను మన అబద్ధపు జీవితం వల్ల చాలా సంతోషంగా ఉంది, అందుకే నేను చెప్పాలనుకోవడం లేదు మీకు తనుకి మధ్య. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, నేను వాళ్ళ గురించి. ఒకవేళ నా వాళ్ళ సంతోషం నాకు ముఖ్యం కాకపోతే అప్పుడు మిమ్మల్ని కాపాడాల్సిన అవసరం నాకుండేది కాదు. అయినా నాకు అంతా తెలుసులే, నీకు ఇంకా ఆ డబుల్ బ్యాటరీ మధ్య ఏం నడుస్తుంది? నువ్వు ఇదే ఆలోచిస్తున్నావు కదా అసలు ఇదంతా నాకు ఎలా తెలుసు అని. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను మీ ఇద్దరికి మధ్య ఉన్న అసలు నిజాన్ని అందరి ముందు చెప్పేస్తాను. నాకు తెలీదు నువ్వు ఇదంతా దేనికోసం చేసావు, కానీ థ్యాంక్ యూ. వదిని గారు ఏం చేస్తున్నారు మీరు? తను చూసావా నువ్వు? చూస్తుంటే వదినికి రాత్రి తాగింది దిగినట్లేదు. ఏమైనా టిప్స్ ఇద్దామా తనకి? వేడివేడి సూప్ని మన మొహం మీద వేసుకున్నామంటే ఫేస్ పూర్తిగా గ్లో అవుతుందని విన్నాను, ట్రై చేసి చూస్తావా? ఏంటలా చూస్తున్నావు? నా ఈ సజెషన్ యాక్షన్గా కూడా మారుతుంది. ఒక్క మాంతను అంత రూడ్గా ఎందుకుంటున్నావు నువ్వు? కొంచెమైనా మానవత్వం చూపించాలి కదా. వదినతో ఎవరైనా ఈ విధంగా మాట్లాడతారా? వదిన ఎంత తెలివిందో తెలుసా? అన్నయ్యకి సాయం చేయడం వల్ల తన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంది. కానీ పాపం వదినకు ఒక విషయం తెలియదు కదా, నా పెళ్ళైపోయిన తర్వాత తను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పర్మనెంట్గా టాటా బై బై. ఆలియా, నేను ఈరోజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు. టూ బ్యాడ్. మీరు కాలడ్డం పెట్టి నన్ను పడేయాలనుకుంటున్నారు, కానీ నేను కింద పడ్డాను అంటే ఇదే సూప్ మీ మొహం మీద పడి మీ మొహం కాలిపోయే అవకాశం ఉందని మీరు మర్చిపోతున్నారు. ఒక సామెత ఉంది కదా, మీకు తెలిసే ఉంటుంది, ఎవరైతే ఎదుటి వాళ్ల కోసం గోతులు తవ్వుంచుతారో చివరికి వాళ్ళు తీసిన గోతులో వాళ్లే పడిపోతారు. చూసావు కదా ఎంత పొగరుగా మాట్లాడి వెళ్తుందో. చూశాను, అలాగే ఇగ్నోర్ కూడా చేశాను. ఇక నువ్వు కూడా నేర్చుకోవాలి తను. నీ దృష్టి తన మీద కాదు, మా అన్నయ్య మీద ఉంచాలి. ఇప్పటికే రెండుసార్లు తన కోపం తెప్పించావు నువ్వు. అన్నయ్య గురించి నీకు తెలుసు కదా, ఒకసారి నువ్వు తనని ఒంటరిగా వదిలేశావు, రెండోసారి ఈరోజు ఉదయం. ఈరోజు ఉదయాన్నే నువ్వు తన ముందు నీ సెల్ఫిష్ మొహాన్ని చూపించొచ్చావు కదా.
ఐ నో, నేను అలాంటి దాన్ని కాదు. అభి కూడా తెలుసు, కానీ ఈ చెష్మిష్ కారణంగా నా మైండ్ అస్సలు పనిచేయడం లేదు. నేను అభితో చివరిసారిగా డిన్నర్కి ఎప్పుడు వెళ్ళానో కూడా గుర్తు రావడం లేదు. ఒకవేళ ఇప్పుడు వెళ్ళాలనుకుంటే అంత గందరగోళం అయిపోతుంది. సరిగ్గా ప్లాన్ చేయొచ్చు కదా, పక్క ప్లాన్ వేసి డిన్నర్ కు వెళ్ళండి. గో అవుట్ విత్ అన్నయ్య. అభి నా మీద కోపంగా ఉన్నాడు, ఒప్పుకుంటాడా? డోంట్ వరీ, నేనున్నాను కదా, ఆ నేను ఒప్పిస్తాను. విల్ వర్క్ సంథింగ్ అవుట్, డోంట్ వరీ. టైం అసలు తెలియనే లేదు, ఇంకా నాకు ఈ రోజే వచ్చినట్టుంది. సంతోషంగా ఉంటే టైం తెలీదు, పరిగెడుతూనే ఉంటుంది. నాకు అసలు వెళ్ళాలని అనిపించడం లేదు. నిన్న అసలు ఎవరు వెళ్ళమని చెప్పారు? ఇప్పుడు కొడుకుని ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పు, కలిసి ఉంటే సరదాగా ఉంటుంది. అరే ఆపండి, మనం ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, పెళ్ళేర్పాట్లు చేయాలి కదా. ఏర్పాట్లన్నీ అవుతాయిలే. అరే వచ్చావా ఆలియా, భోంచేయి. లేదు నానమ్మ, తర్వాత. నానమ్మ మీకేం అనిపించడం లేదా అన్ని ఫంక్షన్స్ బోర్ బోర్గా జరుగుతున్నాయని? నాకైతే అనిపిస్తోంది. నానమ్మ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు అన్ని ఫంక్షన్స్ కూడా ఇంట్లోనే జరిగాయి, కొంచెం సెలబ్రేషన్ బయట కూడా జరిగితే బాగుంటుంది కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళు, మాకు చాలా సరదాగా ఉంది. కమో నానమ్మ, నేను నువ్వు చెప్పావు కదా అని అన్ని రిచువల్స్ పూర్తి చేశాను. గుడ్ గర్ల్. అన్ని ఫంక్షన్స్ నీ ఇష్ట ప్రకారమే జరిగాయి. వెరీ గుడ్ గర్ల్. కొన్ని అయితే నా ఇష్ట ప్రకారం కూడా జరగాలి కదా, అందుకని బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం నానమ్మ. నీ మనసుకి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు, కానీ మమ్మల్ని రమ్మని మాత్రం చెప్పద్దు. మాకెక్కడికి రావాలని లేదు. మిమ్మల్ని ఎవరు రమ్మండం లేదు నానమ్మ. కమాన్, నువ్వు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నావు, మా గురించి కూడా ఆలోచించచ్చు కదా. అన్నయ్య చూడు, అన్నయ్య గురించన్నా ఆలోచించాలి కదా నానమ్మ. పోలీస్ కేస్, ఇంకా నిశ్చితార్థం వల్ల ఎంతో స్ట్రెస్. అన్నయ్య కూడా బ్రేక్ అవసరమే కదా నానమ్మ. నువ్వు చాలా సరిగ్గా చెప్పేవాలియా. పాపం మన అభి చాలా రోజులుగా బయటికి వెళ్ళలేదు కదా, తన మ్యూజిక్ మీద కూడా దృష్టి పెట్టడం లేదు. వాడికి బోర్ కొట్టుంటుంది, వాడిని కూడా తీసుకెళ్ళండి, వాడికి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందిగా. అభి. ఏంటనమ్మా? ఆలియా బయటికి వెళ్ళాలనుకుంటోంది, నువ్వు కూడా వెళ్ళి రావచ్చుగా. అభి, ప్రజ్ఞ ఎక్కడా కనిపించడం లేదే. ప్రజ్ఞ. ఏంటమ్మమ్మా? అరే తన వల్లే కదా మనకి ఈ సమస్యలన్నీ దూరం అయ్యాయి, తను కూడా సెలబ్రేట్ చేసుకుని తీరాల్సిందే. తను కూడా వస్తుందా? మీ వదిన కూడా వస్తుంది అభితో పాటు. నా ఉద్దేశం ఏంటంటే, అది వదినకి ఇంట్లో చాలా చాలా పనులుంటాయి కదా, అందుకని తన్నెందుకు ఇబ్బంది పెట్టడం. నీకు ప్రైవసీ కావాలంతేగా, నువ్వు ప్రవీణ్ తో కలిసి బయటకెళ్ళు, ఇక ప్రజ్ఞ అభితో పాటు బయటకెళ్తుంది. కానీ నానమ్మ, ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి? డిన్నర్ కి. పెళ్ళయ్యాక ఇంతవరకు డిన్నర్ కి తీసుకెళ్లేదు కదా, ఈ రోజు తీసుకెళ్ళు. నానమ్మ, ఆలియాకి పెళ్ళైపోయి తర్వాత డిన్నర్ కి లంచ్ కి అన్నిటికీ వెళ్దాం, సరేనా? పెళ్ళైన తర్వాత మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈ రోజు కూడా వెళ్ళండి. అలాగే విను, కోడల్ని హనీమూన్ కి తీసుకెళ్లి ఎక్కడో వదిలేసినట్టు వదిలేయకు, లేకపోతే నేను కూడా ఈ ఇల్లు వదిలేసి వీళ్లతో పాటు ఊరికి వెళ్ళిపోతాను. అది సరే తను, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వేం చేస్తావు? అది నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, యాడ్ చేసేవాడు. నువ్వు తనతో కలిసి ఎటైనా బయటికి వెళ్ళిపో, లేకపోతే అనవసరంగా వీళ్ళ మధ్య అడ్డంగా ఉంటావు నువ్వు. ఓ గాడ్, నేను ఏ ప్లాన్ వేసినా అది ఎందుకు ఇలా రివర్స్ అయిపోతుంది? ఈ స్టూపిడ్ కళ్ళజోడుంది. అవును నాన్నా. అరే నాకు బానే గుర్తుంది రేపు మీ బర్త్డే అని, నేను గుర్తు పెట్టుకుంటాను కదా, మరి ఈసారి ఎందుకు మర్చిపోతాను? సరేనమ్మా, నువ్వు మర్చిపోలేదంటే రేపు రాజును తీసుకుని కూడా ఇక్కడికి రావడం మర్చిపోవద్దు. నేను ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను, నా ఫ్రెండ్స్ మన రాజును కలవాలనుకుంటున్నారు. నాన్నా, నేను రాజుని తీసుకొస్తానని గ్యారంటీగా చెప్పలేను. మీకు తన గురించి చాలా బాగా తెలుసు, పార్టీ అంటే చాలు, మొహం ఎలా పెడతాడో. కానీ అమ్మా, నేను నా స్నేహితులకి ప్రామిస్ చేశాను, వాళ్ళు పార్టీకి వస్తున్నారంటే అది కేవలం మన రాజుని కలవడానికే. సరే నాన్నా, నేను ప్రయత్నించి చూస్తాను, ప్రామిస్ మాత్రం చేయలేను. ఓకే బాయ్. నాన్న మరేను, కానీ రాజ్ని ఎలా ఒప్పించాలి? ఆయన నా మాట అస్సలు వినరు కదా. ఆయన్ని ఒప్పించడం అంటే గోడతో మరపెట్టుకున్నట్టే కదా. వచ్చేసారు. అవును నాన్నా. అరే నాకు గుర్తుంది రేపు మీ బర్త్డే అని, అందుకే నేను రాజ్ మేమిద్దరం తప్పకుండా వస్తాం మీ బర్త్డే పార్టీకి. అవునవును, ప్రామిస్ చేస్తున్నాను మేమిద్దరం తప్పకుండా వస్తానన్నా. వైశాలి,
ఏంటండి? ప్రామిస్ ఎందుకు చేస్తున్నావు? రేపు ఆలియా ఫంక్షన్ ఉందని నీకు తెలుసు కదా. ఆ తెలుసు నాకు. ఆ నాన్న, ప్రామిస్ మేము వస్తాం, కానీ మేము ఇంటికి త్వరగా రావాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా, ఆలియా నా ఆడపడుచు, తన ఫంక్షన్ ఉంది కదా, అందుకే మేమిద్దరం ఎక్కడ కూడా ఉండాలిగా. ఇదేలా రింగ్ అయింది. నేనైతే మా నాన్నతో. నువ్వు, అరే అరే, నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి నాటకాలు ఆడుతున్నావా ఏంటి? అవును మరి, నన్నేం చేయమంటారు? తిన్నగా అడిగితే మీరు వస్తారా ఏంటి? నువ్వు తిన్నగా నన్ను అడుగుంటే అప్పుడు నేను ఒప్పుకుని ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను అస్సలు ఒప్పుకోను. రాజ్, నాన్న నిన్ను ఎప్పుడూ చాలా చాలా గుర్తు చేసుకుంటుంటారు. ఒంట్లో బాగాలేదు ఆయనకి, అదే హార్ట్లో బ్లాకేజ్ ఉంది ఆయనకి. మన కోసం ఆయన తన బర్త్డే జరుపుకుంటున్నారు. ఆయన అనుకుంటున్నారు ఇదే ఆయనకి లాస్ట్ బర్త్డే అవుతుందని. హార్ట్లో బ్లాకేజ్, ముందే ఎందుకు చెప్పలేదు నాకు? చెప్తే మాత్రం ఏం చేస్తారు? వస్తారా నాన్న చూడడానికి? నిజంగానే సీరియస్గా ఉందా? మరి నువ్వేమనుకున్నావు? నేను మా నాన్న గురించి అబద్ధం చెప్తానా? సరే, అయితే మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి రేపు ఆయన కలవడానికి వెళ్దాం, కానీ త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయాలి. మీరు రేపు టైంకి తయారైపోవాలి. వైశాలి, భర్త ఎంత పెద్ద భగవంతుడైనా కూడా తన భార్య ముందు ఎప్పటికైనా తల వంచి తీరాల్సిందే. ఎంత యాటిట్యూడ్ ఉంది తనకి. నేను తనకి థ్యాంక్ యూ చెప్పి నా థ్యాంక్ యూని వేస్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, లేకపోతే ఒక చోటికి వెళ్ళబోయి ఇంకో చోటికి వెళ్ళ. డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, నీలాగా నేను నోటితో కార్ని డ్రైవ్ చేయను కదా. నాలాగానా? ఏంటి? ఓ, నీకెలా గుర్తుంటుంది? వెయిట్, నేను చూపిస్తాను చూడు నువ్వు కార్ని ఎలా నడుపుతావు. నీకప్పుడే విసుగొస్తోందా? ఇప్పుడు నీకు అర్థమైందా నేను ఎంత భరించాను? సరే, కానీ నేను తాగేస్తున్నాను, స్పృహలో లేను. సారీ. సారీ? నీకు నా థ్యాంక్ యూ అవసరం లేనప్పుడు నాకు నీ సారీ కూడా అవసరం లేదు. సరే, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఓ, ఇంకా పొగరు తగ్గలేదా? ఇప్పుడు చూపిస్తాను. అరే, ఏం చేస్తున్నారు మీరు? నాకు నచ్చింది నేను చేస్తున్నాను. నెమ్మదిగా నడపండి, ఇది కారు, రాకెట్ కాదు. రాకెట్? నీకు రాకెట్ కావాలా? ఇదిగో రాకెట్, ఇది సూపర్ సోనిక్ రాకెట్. చాలా బాగుంది కదా, ఎంజాయ్. నువ్వు ఏసీ ఎందుకు ఆపావు? మీరు ముందు బండి స్పీడ్ తగ్గించండి, అప్పుడు ఏసీ ఆన్ చేస్తాను. అలాగా? చైతి, నేను తీను. నీకే చెప్పేది చైతి. నేను తీయను. ముట్టుకోవద్దు. నువ్వు ముట్టుకున్నావని నా దెబ్బకు తెలిసిందంటే నా నొప్పి రెండింతలు అవుతుంది. ఆహాహా, ఎంత అందంగా ఉందో. నాకేమీ తెలియడం లేదు, ఇవన్నీ తక్కువేం కాదుగా, సరిపోతాయిగా. అదేంటి అలా అన్నావు, ఇవన్నీ తక్కువా? ఇన్ని వస్తువులు ఎవరైనా ఎవరికైనా ఇస్తారా? అరే అభి, కాలియా ఒక్కగానొక చెల్లెలు కదా. అదే నిజమే. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ అటు ఇటు చేసి ఇవన్నీ ఇంటికే కదా వస్తాయి. వీళ్ళకి డబ్బు పొదుపు చేయడం కొంచెం కూడా తెలీదు. నమస్తే నానమ్మ. నమస్కారం బాబు, సంతోషంగా ఉండు. నమస్కారం. నమస్కారం. రా బాబు, ఇలా కూర్చో. నువ్వు వచ్చి మంచి పని చేశావు. అవును బాబు, నేనెందుకు రమ్మనానంటే నువ్వు ఒకసారి ఇవన్నీ చూస్తే బాగుంటుందనిపించింది. నువ్వే చూసి నాకు చెప్పు, ఇవన్నీ తక్కువగా అయితే లేవు కదా. నానమ్మా, ఇవన్నీ అంటే? ఇవన్నీ ఏంటంటే మేం వీటన్నిటినీ ఆలియాతో పాటు మీ ఇంటికి పంపించడానికి. అంటే కట్నమా? అరే లేదు లేదు, కట్నం కాదు బాబు, దీన్ని సారే అంటారు. ఇవన్నీ కూడా ప్రేమగా ఇవ్వడం జరుగుతుంది. ఐఎమ్ సారీ నానమ్మా.
నేను ఇవన్నీ తీసుకోలేను. నానమ్మ ఆలియా ఒట్టి చేతులతో మా ఇంటికి వస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. అరే ఆగు బాబు, ఆలియా నువ్వు నా గురించి ఆలోచించడం మానేస్తే మంచిది. నా స్థానంలో నువ్వు ఆ కళ్ళజోడిని అభితో పంపించావు. నాకు అర్థం కావడం లేదు, నువ్వు మీ నాన్నమ్మ ముందు నన్ను గొప్పదాన్ని చేస్తున్నావా పిచ్చిదాన్ని చేస్తున్నావా? కమాన్ తను, ముందు కూర్చో. నీకు నా మీద నమ్మకం లేకపోతే కనీసం నీ ప్రేమ మీదైనా నమ్మకం ఉండాలిగా. అనే నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలుసుగా, అందుకే తను నీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించడం జరగదు. ఎటు వెళ్ళినా తను నీ దగ్గరికే వస్తాడుగా స్వీటార్. కానీ నువ్వు నీ ప్రాబ్లం గురించి తప్ప అసలు దేని గురించి పట్టించుకోవు కదా. నీకేవి కనిపించదు కదా, ఎదుటి వాళ్ళు కూడా టెన్షన్స్ ఉంటాయని. ఏం టెన్షన్స్? నీకేం తెలుసు, ఆ కళ్ళజోడు తన కుటుంబం మొత్తాన్ని ఇంటికి షిఫ్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని నీకు తెలుసా? అసలు తన ఫ్యామిలీనా తను? కమాన్, నీకు కనిపించడం లేదా ఏంటి? నా ఫంక్షన్స్ అన్నిటికీ తన ఫ్యామిలీ మొత్తం ఎంత సంతోషంగా వస్తున్నారో నువ్వు చూడడం లేదా? ఇదంతా చాలక వాళ్ళ మామయ్య, అతనికి చిన్న క్యాటరింగ్ బిజినెస్ ఉందంతే. నా గోరింటాకు ఫంక్షన్ రోజు ఆయన ఇక్కడ క్యాటరింగ్ చేశారు. ఆయన వచ్చింది సరిపోలేదన్నట్టు ఆయన కొడుకును కూడా ఇక్కడికి తీసుకొచ్చేశారు. మన ఇంటి ముందే ఆయన సొంతంగా ఒక క్యాటరింగ్ స్టాల్ని ఏర్పాటు చేస్తారు. అది ఎంతో దూరంలో లేదో తెలుసా? ఇక అంతేకాదు, మెల్లమెల్లగా ఇక్కడికి ఆ కళ్ళజోడు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన సిగ్నేచర్స్ని అమ్ముకుంటారు, ఆయన కాస్ట్యూమ్స్ని అమ్ముకుంటారు. ఇక అదే విధంగా కొంచెం కొంచెంగా అందరూ వచ్చి మా ఇంట్లోనే టెస్ట్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఇక్కడ ఆపే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా. ఎందుకు? ఎందుకంటే నానమ్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ప్లాన్ ఆ కళ్ళజోడుదా? డైరెక్ట్ గా కుదరకపోతే ఇండైరెక్ట్ గా సంపాదిస్తుంది అన్నమాట. వావ్, నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. నేను ఎలాగోలా వీళ్ళందరినీ ఆపాల్సి ఉంటుంది. కానీ ఎలా? నా సంగీత్ ఫంక్షన్ లో కూడా వాళ్ళ మామయ్య క్యాటరింగ్ చేస్తున్నారు కదా. ఒకవేళ క్యాటరింగ్ లో ఏదైనా గందరగోళం జరిగిందనుకో, మొత్తం ఇంప్రెషన్ అంతా నీళ్ల పాలైపోతుంది. తర్వాత నానమ్మ ముందు వాళ్ళ ప్లాన్, అలాగే మొత్తం ఇంప్రెషన్ అంతా నాశనం అయిపోతుంది. ఓ నో, ఆలియా రేపు ఫంక్షన్ లో ప్రజ్ఞా ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్సల్ట్ చేయాలని చూస్తుంది. నేను ఎలా ఆపగలను ఇదంతా? నాకు తన ప్లాన్ ఏంటో కూడా తెలియదు. ఓర్ నైనో, ఇంత డబ్బా? ఎవరి డబ్బు ఇది? ఎవరిదంటే మన డబ్బే. అదే రేపు ఫంక్షన్ లో క్యాటరింగ్ చేయడం కోసం. కానీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నేను చిన్న లోన్ తీసుకున్నాను. ఏంటి లోనా? అరే నేనేమన్నా అంత పెద్ద లోన్ తీసుకున్నానా? ఎటు అంత గట్టిగా రావటానికి, తీర్చేస్తానులే. ఎవరిని అడిగి లోన్ తీసుకున్నారు? ఎందుకు గొడవ చేస్తున్నావు? ఎవరైనా వింటారు? వింటే విన్నివ్వండి, నా దగ్గర అసలు విషయం దాచిపెట్టారు, ఇప్పుడు నేను నోరు విప్పకూడదు అంటున్నారా? స్వీటీ ఏమైంది, తమ్ముడు ఏ విషయం దాచాడు నీ దగ్గర? వదిన మీరైనా అడగండి. ఈ క్యాటరింగ్ చేసే గొడవలో అయినా మనకి చెప్పకుండా పెద్ద లోన్ తీసుకున్నారు. ఏంటి నువ్వు లోన్ తీసుకున్నావా? అప్పు చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? నీకు తెలుసు కదా, అప్పు తీసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండలేము, రాత్రులు నిద్రపట్టదని. నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా, ఎంతో కష్టపడుతున్నాను, రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నాను, కానీ నా అప్పు తీరడమే లేదు. ఇప్పుడు నీకేం అవసరం వచ్చిందని లోన్ తీసుకున్నావు? లోన్ నేను తీసుకుంటే మధ్యలో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇదంతా నేను భవిష్యత్తు గురించి ఆలోచించి చేశానక్క. మనకి ఇంత పెద్ద క్యాటరింగ్ ఆర్డర్ వచ్చింది కదా, దానికోసం గిన్నెలు వగైరా అన్ని కొందాం అనుకున్నాను. నేను అందుకే ఈ లోన్ తీసుకున్నాను అక్క. అన్ని పనులు చక్కగా జరిగిపోతే, వచ్చిన జనానికి భోజనం నచ్చిందంటే గనక నువ్వు చూస్తూ ఉండు, ఈ అప్పుని నేను 2-3 క్యాటరింగ్లో పూర్తి చేసేస్తాను. మావయ్య సరిగ్గానే చెప్తున్నాడు. అమ్మా, బిజినెస్ రన్ అవ్వాలంటే లోన్ తీసుకోవాలి కదా, ఇదైతే తప్పకుండా రన్ అవుతుంది. మంచి భోజనం ఉంటుంది, మంచి ప్రెజెంటేషన్ ఉంటుంది, అప్పుడు అన్ని ఆర్డర్లు మావయ్యకే వస్తాయి. నేను ఇప్పుడే వస్తానమ్మా. కానీ నువ్వు అక్క, నువ్వు కొంచెం కూడా కంగారు పడకు, భగవంతుడు ఉన్నాడు, అంతా మంచి జరుగుతుంది. నీకేం కావాలి ప్రవీణ్, ఇంకా ఏం మిగిలిందని మళ్ళీ ఫోన్ చేసావు? బుల్బుల్, నేను ఇప్పుడు నా కోసం ఫోన్ చేయలేదు, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే. ఏం చెప్పాలన్నా ఫోన్లోనే చెప్పు. బుల్బుల్, ఇప్పుడు నేను అభి వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నీతో ఎలా మాట్లాడగలను? ఎవరైనా విన్నారంటే? అది నా ప్రాబ్లం కాదు. ఏం చెప్పాలనుకున్నా ఫోన్లోనే చెప్పు, లేకపోతే రేపు వస్తాను కదా అక్కడ చెప్పు, సరేనా? బుల్బుల్ ఒక రెస్టారెంట్ ఉంది కదా, నువ్వు నన్ను అక్కడ కలు. ఓకే, ఐ యామ్ కమింగ్.
సో గయా ఏ జహాన్, సో గయా ఆసమాన్, సో గయి హై సారీ మంజిలే, హై సారీ మంజిలే, సో గయా హై రస్తా. చాలా సరదాగా ఉంది కదా. ఇంత నెమ్మదిగా ఎవరైనా బండి నడుపుతారా? నడిచిల్లే వాళ్ళు కూడా ముందు వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్గా వెళ్తే ప్రాబ్లం, నెమ్మదిగా వెళ్ళినా ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆకలిస్తోంది. నా బుర్ర తినేసిన తర్వాత కూడా నీ కడుపులో ఇంకా చోటు ఉందా ఆకలియడానికి? ఏంటి, నీకు అసలు ఆకలిగా లేదు? నాకు తెలుసు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళడానికి చాలా ఆతృతగా ఉన్నావు అని, అందుకే నన్ను ఫాస్ట్గా వెళ్ళని చెప్తున్నావు కదా. ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఆకలితోనే ఉండాలన్నమాట. ఓ, అయితే నీకు సెవెన్ స్టార్లో తినాలనుందా? చూడు, నాకు తెలిసి ఇక్కడ సెవెన్ స్టార్ హోటల్స్ అయితే లేవు. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఏమైనా సెవెన్ స్టార్ హోటల్స్ ఉన్నాయంటే చెప్పు, మనం అక్కడికే వెళ్ళి తిందాం. మా ఇంటి దగ్గర అయితే స్టార్స్ హోటల్స్ లో కాదు, ఆకాశంలో వెతుకుతాం. యు మీన్ తాబా? కానీ అక్కడ భోజనం చాలా రుచిగా ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటల్లో కాదు, రుచి ఉండదు కానీ బిల్లు పేలుతుంది. నువ్వు ఇలా డైలాగులు కొట్టినంత మాత్రం నిజం అబద్ధం అయిపోదు. ఓకే, అయినా నిజం కోసం అయితే ఇప్పుడు రెండు విషయాలు చాలా అవసరం. ఒకటి నిజం చెప్పేవాళ్ళు, రెండవది నిజం వినేవాళ్ళు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నిజం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ వినేవాళ్ళు లేరు. తిడుతున్నావా? తెలివిగా ఉంటామంటున్నాను. నువ్వు తెలివి పెంచమనట్లేదు, ఛాలెంజ్ చేస్తున్నావు.